దేశానికి వెన్నుముక రైతు అంటారు. అలాంటి రైతే మోసపోతే ఆదుకునే దిక్కెవరు? రైతు అప్పులు చేసుకొని పంటల మీద పెట్టుబడి పెడుతున్నారు. నాసిరకమైన విత్తనాలతో పంటలు నాశనమవుతున్నాయి. దీంతో తీవ్ర మానస్తాపానికి గురై రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తన షాప్ డీలర్ల దగా మోసానికి రైతులు బలయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీలో జరిగింది. పంచాయతీలోని 100 మంది చిన్న సన్నకారు కౌలు రైతులు సకాలంలో వర్షాలు కురవడంతో భూమాతను నమ్ముకొని దాదాపు 200 ఎకరాల వరి సాగు పండించారు. కరోనా కష్టకాలంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోయినా కూడా మళ్లీ ఈసారి అప్పు చేసి తమకున్న కొద్దో గొప్ప భూమిలో వరి సాగు మొదలుపెట్టారు. ఇందుకు గాను నర్మదా రకపు వరి విత్తనాలను పలమనేరు, బైరెడ్డిపల్లి, వికోట మండలాల విత్తన షాపుల్లో కొనుగోలు చేశారు. ఎంతో కష్టపడి పండించిన పంట రేపో మాపో చేతికొస్తుంది అనే సమయంలో వేసిన విత్తనాలు నాశరకం కావడంతో వడ్లు ఏర్పడకుండా వరి కంచె పూర్తిగా పాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ పొలాల వెంబడి పరుగులు తీశారు. అందరి పంటలను గమనించగా దాదాపు 200 ఎకరాలు వరి సాగు ఇలానే పాలిపోయి పసుపు పువ్వులు తలపిస్తూ వరి కంచె ఏర్పడడం గమనించి నకిలీ విత్తనాల వల్ల తాము మోసపోయామని, విత్తన కొనుగోళ్లప్పుడు షాపు యజమానులు మాకు బిల్లులు కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు సరఫరా చేసే షాపు యజమానులు తమకు నాసిరకపు నర్మదా వరి విత్తనాలు అందజేసి ఈ సంవత్సరం తమను నిలువునా ముంచి మోసం చేశారని ఆరోపించారు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక ఇటు తమ కుటుంబాలను పోషించలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, పొలాల వద్ద తమకు న్యాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పడమటి మండలాలలో ఎక్కువగా పండించే పంటలలో వరి అతి ప్రధానమైన పంట. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా కరోనా ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో రైతులు సకాలంలో వర్షాలు పడడంతో ఈసారి వరి పంటపై ఎక్కువ ఆధారపడ్డారు. ఆ విధంగా చూసినట్లయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 70% రైతులు వరి పంటపైనే ప్రధాన ఆశలు కలిగి ఉన్నారు. ఈ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీలో దాదాపు రైతులు 100 మంది రైతులు 200 ఎకరాలు వరి సాగు చేసినట్లయితే ఎకరాకి ఒక బస్తా, 2 బస్తాలు వచ్చే పరిస్థితి కూడా లేని పక్షము, వరి ఒక ఎకరం పంట పండించాలంటే దాదాపు ఒక 30,000 నుంచి 50,000 వరకు వచ్చే ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది. ఆ విధంగా చూసినట్లయితే దాదాపు 100 రైతులు ఈ వరి పంట వేసి మేము నష్టపోయామంటున్నారు. రైతులు ఈసారి ఏదో కొద్దో గొప్ప వస్తుంది, వాళ్ళు ఎంతో అప్పులు చేసి రైతులు ఈ పంట పండించారు. విత్తన నాణ్యత లేని వల్ల ఈ విధంగా పంట నాసిరకం రావడం జరిగింది. ఇలా అయితే మేము ఈ తెచ్చిన అప్పులు ఎలా కట్టాలి అనేసి వారు చాలా ఆవేదనతో బాధపడుతున్నారు. అలాంటి రైతులు మనతో ఇప్పుడు మనతో ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. విశ్వనాథ్, తీర్థం గ్రామము, బైరెడ్డిపల్లి మండలము, చిత్తూరు జిల్లా. మేము ఈసారి సకాలంలో ఆర్ద్ర కార్తీలో వర్షాలు పడినాయని ఏదో చాలా సంతోషంగా, మాకు జలాధారాల్లో ముఖ్యమైనది బావులు, చెరువులు, కుంట్లు. ఇంతక తప్ప మాకు ఈ డెల్టా ఏరియా మాదిరి కాలువల నీళ్లు లేవు, ఏ ప్రాజెక్టులు లేవు. లేకపోయినా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడినాయని దాదాపుగా మా గ్రామ పంచాయతీలో ఉన్న రైతులు అందరూ దాదాపు 200 ఎకరాలు పైన వరి చేసినాము. వరి పంటకు కూడా ఎక్కువ ఖర్చు వచ్చింది. అయినా ఈ విత్తనము నాసి రకమైన విత్తనముతో మేము ఈసారి నష్టపోతున్నాం. దాదాపు బాగా పండింటే మాకు ఎకరాకు 30 బస్తాలు 40 బస్తాలు అవుతా ఉండా, ఇప్పుడు దాదాపు 1 బస్తా 2 బస్తాలు కూడా చిక్కుతుందా లేదా, దీనికి ఖర్చు పెట్టుబడైనా వస్తుందా లేదా అని ఆవేదనలో ఉండాం. ఈ దాదాపు ఇప్పుడు అంతా గింజ పట్టే దశ, ఇంకా కోతకొచ్చే దశ సుమారు 15-20 రోజుల్లో ఈ పండే పంట పైర్లోనే తెలుస్తున్నట్టు మాకు పూర్తిగా ఈ వరిపైన ఆశలు వదులుకున్నాం. ఇక మీదట ఏమి చేస్తాము, ఈ అప్పులు ఎట్లా తీర్చేదని ఆవేదనతో మేము ప్రభుత్వం వారికి కూడా ఈ విన్నపాలని తెలుపుతూ ఉన్నాం. ఈ పంచాయతీ వైద్యు ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము వికోట అలమనీరు, మాకు దగ్గరలో ఈ వ్యవసాయ గిడ్డంగుల్లో లేకుండా పోతే ప్రైవేటు వ్యాపారస్తులు
తీసుకొచ్చింటే వాళ్ళ దగ్గర ఏదో మాకు విత్తనం కావాలంటే మేము బిల్లులు గిల్లులు అడగలేదు ఏ రైతు కూడా ఈ 200 ఎకరాలకు కూడా మేము వరి తీసుకుంటా ఉన్నాం అయినా ఎప్పుడు బిల్లు అడిగింది లేదు ఈసారి ఇట్లా అవుతుందని కూడా తెలిసింటే మేము ఏమన్నా వాళ్ళ బిల్లుని అడిగి తీసుకొచ్చి వాళ్ళపైన మేము చర్య తీసుకునే పరిస్థితి ఉన్నో ఇప్పుడు బిల్లు లేని దాని వల్ల మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎంత మంది రైతులు ఎన్ని ఎకరాలు చేశారు దాదాపు ఇక్కడ 200 ఎకరాలు మా తీర్థంలో కీలేరులో సాగైంది ఈ 200 ఎకరాలు 150 ఎకరాల కన్నా దాదాపు ఒక 200 మంది 300 మంది దాకా ఒకరు ఎకరాలు చేసినవాళ్ళు 2 ఎకరాలు చేసినవాళ్ళు 3 ఎకరాలు చేసినవాళ్ళు అందరూ ఇత్తనం బయట నుంచి తెచ్చుకునేదే కారణం ఏమిటంటే ఈ 3 సంవత్సరాలు అయ్యింది మాకు ఒడ్లు పండి మేమే దీన్ని మండి నాణ్యతగా చేసి ఎండబెట్టుకొని ఇత్తనం పెట్టుకుంటా ఉంటుంది అయితే ఈ 3 సంవత్సరాలంటే వరి లేని దానివల్ల ఇప్పుడు వాళ్ళు వ్యాపార ఈ వీళ్ళు వ్యాపారస్తులు పైన ఆధారపడి వాటిని తెచ్చుకుంటా ఉన్నాం సంబంధించిన రైతు మరొకరు మనతో ఉన్నారు దాదాపుగా ఒక ఎకరం పొలం పండించడానికి వరి పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్ 25,000 నుంచి 30,000 అవుతుంది సార్ మాకు ఒక ఎకరాకి ఖర్చు 20-30,000 అవుతుంది ఈసారి విత్తనాలు వికోడలో తీసుకొచ్చిండాము మొత్తము జల్లే సార్ పంట మాత్రం చూయాను బాగా బలంగా వచ్చింది ఎన్ని వచ్చేటయ్యాను మొత్తము జల్లే వచ్చింది సార్ మొత్తము లాసే సార్ మాకు దాదాపు మీరు ఎన్ని ఎకరాలు పండించారు సార్ మేము 4 ఎకరాలు సార్ మాది 4 ఎకరాలు పండించేసినాము 4 ఎకరాలు ఇట్లా ఉంది దీంట్లో మెయిన్ పసుపు కాయ ధర స్టార్ట్ అయింది సార్ దాంట్లో దానివల్ల ఫుల్ రైతు తినేదానికి అసలు దాన్ని కోయేదానికి కూడా వెళ్ళి దుమ్ము టైపు ఉంటుంది కాయ కర కాసింది సార్ ఫుల్ పసుపు టైపు మా సేమ్ పసుపు గుమ్మి ఉన్నట్లే కాయ ధర ఉంది సార్ ఇది దీని ప్రభుత్వము అటు ఆలోచించాలి సార్ దీన్ని పంచాయతీ మొత్తము ఇలాగానే ఉందా సార్ మొత్తము 90% ఇట్లే ఉంది సార్ మొత్తము ఉంది ఎవరిదైనా సరే నర్మదా నాటిన వాళ్ళు అందరిది ఇట్లే ఉంది సార్ ఇది సార్ నమస్కారము మాది తీర్థము విలేజ్ బయటపల్లి మండలము పల్మేర్ తాలూకా చిత్తూరు జిల్లా సార్ మాది వీకోటలో ఒడ్లు తీసుకొచ్చినాం నర్మదా అనేసి మేము ఒకరేక చాలా మంది తీసుకొచ్చిన్నాం వీకోటలో బిల్లులు ఎవరు మాకు ఈరో నర్మదా ఒడ్లు ఇచ్చిన్నారు ఇట్లా ఫస్ట్ మేము కూలి చేసే నాడుతూ ఉన్నాము అంతా అప్పులు చేసుకునే నాడు బ్యాంకులో తీసుకున్నాము అంతా జల్లు మొత్తం క్లీన్ నర్మదా నాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లే ఉన్నాయి సార్ తీర్థంలో ఎక్కడైనా చూసుకొని ఎవరన్నా కానీ మొత్తం జల్లు ఉంది దాంట్లో గొలకపోయిన పసుపు రంగు కాయలు వేరే ఉన్నాయి వీటి వల్ల మాకు చాలా బాధగా ఉంది పోయిన కనీసం 5 ఏళ్ళ నుంచి వర్షం లేదు ఈసారి వర్షం పడింది మాకు నీళ్ళు ఫుల్గా వచ్చినాయి ముళ్ళు నాటినాము అందరూ ప్రతి ఒక్కరు కూలి చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళు భూములు బీడున్నా కూడా కౌలు రాత్రిగా తీసుకొని చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి లాసే సార్ ఏ మాకు అందరికీ తీర్థంలో ప్రతి ఒక్కరికి నర్మదా నాటిన వాళ్ళు అందరికీ అట్లే ఉంది సార్ మొత్తము ఎక్కడికి బయటపల్లి తెచ్చినారు ఇత్తనాలు వీకోట పొలం నీరు నర్మదా నాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి జల్లే ఉంది సార్ ప్రతి ఒక్క గొలక ఇట్లే ఉన్నాయి సార్ ఏమీ లేదు ఒడ్లలో ప్రతి ఒక్కటి పంట మాసు వేయడానికి ఉంది కానీ ఏం ప్రయోజనం లేదు మొత్తం జల్లే ఉంది సార్ మాకేమన్నా దయవిట్టు ఏమి నష్టపరిహారం కట్టేమని కోరుకుంటున్నాం సార్ ప్రభుత్వానికి సుమారు ఎన్ని ఎకరాలు ఉన్నాటారు సార్ ఇక్కడ తీర్థంలో 200 ఎకరాలు ఉంటుంది సార్ ఎక్కడైనా చేయని నర్మదా ఎవరన్నా తీసుకొని ఇట్లానే ఉంటుంది సార్ జల్లు ఎవరు బిల్లులు ఇయ్యరు సార్ అడిగితే వీకోటలు ఒడ్లు లేదు ఉంటారు బయట పొల్ల కానీ ఎక్కడైనా కానీ బిల్లులు ఇయ్యరు నర్మదా కాకుండా ఇంకేదైనా నాటిన వాళ్ళకి బాగుందా సార్ అవి ఆ ముక్కలు పంట ఉన్నాయంటున్నారు సార్ మనం చూడలేదు సార్ అది సార్ 90% నర్మదా సార్ మా ఊర్లో నాటి 90% 99% నర్మదా నాటిన సార్ అందరూ వీటిలో ఉన్నాయి అధికారులు ఏమంటున్నారు సార్ అధికారులు ఏమి పుట్టించుకోలేదు సార్ వాళ్ళు వచ్చి చూసిండారు చెప్తామని అన్నారు కానీ ఏమి చెప్పలేదు మాకు మీ సేవలు కూడా ఇచ్చిండాము సచివాలయంలో కూడా చూపించినాము ఒడ్లెత్తుకు అక్కడ ఇచ్చిండాము